హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. సో అదే మోడళ్ళకు సంబంధించి చాలామంది అయితే కట్టను అంటున్నారు. అయితే కొంతమంది కట్టడం కోసం అదనపు సాయం చేయాలని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మోడళ్ళకు సంబంధించి మొత్తం స్టాప్ అయినాయి, అదనపు భరోసా అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. జగనన్న గృహ లబ్ధిదారులకు తీపి కబురు, ఇంటి నిర్మాణానికి మరో 50 బస్తాల సిమెంట్ అందరికీ తెలిసిందే. గతంలో ఇస్తున్న 90 బస్తాలకు ఇప్పుడు 140 బస్తాలకు పెంచారన్నమాట. హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. కానీ ఎటు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ బాగా రేట్లు అయితే అన్నీ పెరిగిపోయిన కారణంగా ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా అందజేసే సాయం కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ బేస్మెంట్ వేసినట్లయితే 51,200, లింటల వరకు లేపినట్లయితే 51,200, రూఫ్ లెవెల్ లేపితే 10,200, సిమెంట్ ఐరన్ 67,200 రూపాయల విలువ అనమాట. సిమెంట్ బస్తాలైనా కూడా చూసుకుంటే బేస్మెంట్కి 40 బస్తాలు, లింటలకు 50 బస్తాలు, రూఫ్ లెవెల్కి అయితే 50 బస్తాలు ఇస్తున్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకి ఐరన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఇచ్చినా ఏం చేసినా అన్నీ భారీగా రేట్లు పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణాలు చేయాలంటేనే హడలెత్తిపోతున్నారన్నమాట లబ్ధిదారులు అందరూ కూడా. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రజెంట్ అయితే గ్యాప్ ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా ప్లేసుల్లోనే. సో ఇదే కొనసాగితే ఇంకా ఈ సంవత్సరానికి ఇల్లు కంప్లీట్ అయితే అవ్వనమాట మోడల్ ఇల్లు. నెక్స్ట్ ఇయరే చూసుకోవాలి, రేట్లు తగ్గిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు మళ్ళీ లబ్ధిదారులు. సో ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఏమైనా అదనంగా సాయం చేసినట్లయితే కొంతవరకు ఇళ్ల నిర్మాణాలు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు అప్డేట్ అయితే ఇదనమాట. ఈ అప్డేట్ సంబంధించి అంటే మనకి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఇస్తూ ఉంటాను. వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.